హాయ్ హలో వివర్స్ ఈరోజు మనం కాపీ క్రాప్ గురించి చూసుకుందాం ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పల్సస్ క్రాప్ మనకైనా తెలుసు దీని యొక్క తెలుగు యొక్క నేమ్ కానీ చూసుకున్నట్టయితే అలసంద లేదంటే బొబ్బర్లు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి విఘ్న ఆంగిక్యులేట్ అని చెప్పి చెప్పుకుంటాం ఫ్యామిలీ లిగ్యుమి లిగ్యుమినేస్ లేదంటే ఫ్యాబేస్ అని చెప్తాం దీని యొక్క ఆర్జిన్ కానీ చూసుకున్నట్టయితే ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు యొక్క సీడే విత్త విత్తన మతాదు లేదంటే సీడ్ రేట్ అని చెప్పినట్టడితే థర్టీ కేజీ పర్ హెక్టర్ అని చెప్పి చెప్పుకుంటాం ఇన్ జనరల్గా అది ఏ అన్ యొక్క సీడ్ రేట్ అనేది బేసిడ్ యూసెస్ పైన కూడా ఆధారపడి ఉండడం జరుగుతుంది మనం విత్తనం అనేది విత్తుకునేటప్పుడు దేనికోసం అనేది కూడా ఆధారపడి ఉండడం జరుగుతుంది పచ్చికాయల కోసం మనం చూసుకునేటట్టయితే ఎనిమిది నుంచి పది కేజీలు ఒక ఎకరానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది విత్తనాన్ని అలా కాకుండా పచ్చి రెట్ కోసం లేదంటే ఫార్డర్ పర్పస్ అనమాట ఆ యొక్క విత్తనాన్ని మనం పశువులకి మేతగా మనం ఉపయోగించుకోవాలనుకునేటట్లయితే అటువంటిప్పుడు అప్పుడు మన తొల నుంచి ఫోర్టీన్ కేజీస్ వరకు కూడా మనం ఫార్డర్ కింద ఉపయోగించుకునేటప్పుడు ఆ యొక్క సీడ్ రేట్ అనేది మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది పర్ ఏకర్కి వచ్చేసరికి స్పేసింగ్ అని మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కాపీ క్రాప్లో రెండు రకాలుగా మన స్పేసింగ్ అనేది మనం ఫాలో అవ్వడం జరుగుతుంది గుబురుగా ఉండే మొక్క కోసం అయితే మనం స్పేసింగ్ అనేది థర్టీ ఇంటూ టెన్ సెంటీమీటర్స్ అనేవి మనం ఫాలో అవ్వడం జరుగుతుంది థర్టీ సెంటీమీటర్స్ అనేది బిట్వీన్ ది లైన్స్ అని టెన్ సెంటీమీటర్స్ బిట్వీన్ ది ప్లాంట్స్ ది రో అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అలా కాకుండా స్ప్రెడ్డింగ్ టైప్ కానీ చూసుకునేట్టయితే కొంచెం మొక్క అనేది శాఖలుగా డెవలప్మెంట్ అవ్వడం కొంచెం ప్రాకడం గట్టా చేసుకునే వెరైటీలు కానీ మనం చూసుకునేటట్టయితే అయితే అటువంటి రకాలు మనం చూసుకునేటట్లయితే ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అని మనం ఫాలో అవ్వడం జరుగుతుంది స్పేసింగ్ అనేది విత్త సమయం కానీ చూసుకుంటే ఖరీఫ్ సీజన్ మనం జూన్ ఫస్ట్ వీక్లో గల మనం నాటుకోవడం జరుగుతుంది అదే కానీ రబీ సీజన్ అయితే సెప్టెంబర్ టు అక్టోబర్ సీజన్లో మనం నాటుకోవడం జరుగుతుంది ఇంకా టెంపరేచర్ రేంజ్ కానీ చూసుకునేటయితే ఈ యొక్క కౌపీ క్రాప్ అనేది మ్యాక్సిమం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ చూసుకున్నట్టయితే సోటబుల్ టెంపరేచర్ రేంజ్ కానీ చూసుకుంటే ట్వంటీ టు థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్స్ అనేది చాలా ఎక్కువగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇంకా రైన్ఫాల్ రిక్వైర్మెంట్ కానీ చూసుకున్నట్టయితే ఈ క్రాప్లో ఫోర్ హండ్రెడ్ టు ఫ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎం రైన్ఫాల్ అనేది తప్పనిసరిగా అవసరం అవడం జరుగుతుంది ఈ యొక్క కౌపీ క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇంకా సోటబుల్ సాయిల్స్ అంటే ఈ కౌపీ క్రాప్కి అన్ని రకాలైన నేలలు కూడా మ్యాక్సిమం సోర్టబుల్గా ఉండడం జరుగుతాయి కాకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ నీరు అనేది నిల్వ ఉండేటటువంటి నేలలో కానీ ఈ యొక్క పంట యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది అంతగా ఉండదు కానీ చలక నెలలు కానీ ఎర్ర భూమి నెలలు కానీ చూసుకున్నట్లయితే నెల రేగడ భూమిలో కానీ అనుకూలంగా ఉండడం జరుగుతుంది దాంతోపాటుగా సేలనేటీ మరి ఆల్కనేటి కండిషన్ కలిగి ఉండే సాయిల్స్లో కూడా దీని యొక్క పంట యొక్క పెరుగుదల మరి అభివృద్ధి అనేది దెబ్బతినే అవకాశాలు అనేవి కనిపించడం జరుగుతుంది ఇంకా సీడ్ ట్రీట్మెంట్ కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క కాపీ క్రాప్లో క్యాప్టన్ లేదా తెరమైన అనే కెమికల్స్ మనం ఉపయోగించుకొని సీడ్ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకునేటట్లయితే మంచిది త్రీ గ్రామ్స్ క్యాప్టన్ కానీ తెరమైన కానీ మనం చూసుకొని సీ ట్రీట్మెంట్ కానీ చూసుకున్నట్టయితే ఫంగల్ ప్యాథోజన్స్ మనం వెళ్ళిన త్వరకు కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ఎండు తెగులు అనేది కనిపించడం దాని యొక్క ఎండు తెగులు యొక్క అనేది అధికంగా ఉండేటట్టయితే అటువంటి ప్రాంతాల్లో ట్రైకోడర్మా విరిడిని మనం ఉపయోగించుకొని విత్తనం మనం శుద్ధిగా చేసుకునేటట్టయితే ఈ యొక్క ఎండు తెగులు మనం వెళ్ళిన త్వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ట్రైకోడెర్మ విరిడిని మనం ఎయిట్ గ్రామ్స్ పర్ కేజీ మతాదు మనం తీసుకునే విత్తనాలన్నీ శుద్ధి చేసుకొని కొంచెం షేడ్ డ్రై అయ్యి అనమాట నేడ ప్రాంతాల్లో ఉండేటట్టుగా ఆ యొక్క విత్తనాలు మనం కొంచెం డ్రై చేసుకున్న తర్వాత మన యొక్క విత్తనాలు మనం మనం పొలం పైన నాటుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫీల్డ్ ప్రిపరేషన్గా మనం చూసుకున్నట్లయితే సాయిల్లో వ్యక్తి మాయిచర్ మాయిశ్చర్ కంటెంట్ అనేది వండిన తర్వాత ఆ యొక్క మాయిచర్ కంటెంట్ సోటబుల్ అనుకునేటట్టు అటువంటి సమయంలో మన నాంగలతో కానీ లేదంటే కల్టివేటర్తో కానీ ఒకసారి బాగా దున్నుకొని గుర్రుతో ఒకసారి బాగా సాయిల్ యొక్క పార్టికల్స్ బాగా లూజ్ చేసుకునేటట్టయితే అటువంటి సమయం అయిపోయిన తర్వాత మన సీడ్ డ్రిల్ కంఫిట్లు ఎదురు కావచ్చు లేదంటే కల్టివేటర్తో యొక్క ఏ పద్ధతిలో గుర్రుతో మన యొక్క విత్తనాలు మనం సోయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విత్తనాలు మనం నాటుకున్న మరుసటి రోజు లేదంటే విత్తనాలు విత్తుకునే వెంటనే మనం కలుపు మందుగా మనం ఉపయోగించుకునేటట్లయితే వీలైనంత వరకు కూడా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ వరకు కూడా మనకు కలుపు అనేది సమస్య అనేది లేకుండా ఉండడం జరుగుతుంది దానికోసం మనం పిండి మెత్తలు అనేది థర్టీ పర్సెంటేజ్ కాన్సన్ట్రేషన్ కలిగిన పిండి మెత్తను కలుపు మందికి సంబంధించిన వీడి సైడ్ వన్ పాయింట్ త్రీ లేదా వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ కలిగిన యొక్క కెమికల్ టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో బాగా డెజర్లు చేసుకుని పంట పైన మనం ఆ యొక్క ఎక్కడైతే విత్తనాలు మనం వేసుకోవడం జరిగిందో ఆ యొక్క విత్తనాలు వేసుకున్న మరుసటి రోజు కావచ్చు లేదంటే వెంటనే కావచ్చు ఈ యొక్క కలుపు మందిని మనం అప్లై చేసినట్టయితే వీలైనంత వరకు కూడా మనం కలుపుని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆఫ్టర్ ఫాలోడ్ బై ఒక వన్ హ్యాండ్ వీడింగ్ అనమాట ఒక థర్టీ డేస్ తర్వాత మన యొక్క పంట పొలం పైన ఒకసారి మన బరువుతో కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీలైనంత వరకు ఎక్కువ దిగుబడి మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఇంకా పంట కోత వచ్చేసరికి మనకి ఈ పంటలో అని చూసుకునేటట్లయితే పచ్చికాయల కోసం మనం ఉపయోగించుకునేటట్టయితే విత్తనాలు వెతుకునే నలభై ఐదు రోజుల నుంచి మనకి యొక్క పాడ్స్ అనే ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది వెజిటబుల్ పర్పస్ కోసం మనం ఉపయోగించుకునే పాడ్స్ కానీ చూసుకున్నట్టయితే నార అనేది ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా అవ్వకముందు మన యొక్క పాడ్స్ని హార్వెస్టింగ్ చేసుకునేటట్లయితే మంచిది లేదు మనం విత్తనాల కోసం మనం ఉపయోగించుకున్నట్టయితే పంట గింజల కోసం మన అవ అవకాశం అవసరం కోసం పంట అనేది సోయింగ్ చేసుకుని రోజు నుంచి ఇంచుమించు ఒక ఎనభై నుంచి వంద రోజులు సమయం పట్టినట్టయితే అటువంటి సమయంలో మన యొక్క ఈ పంటను మనం హార్వెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది హార్వెస్టింగ్ ఇండెక్స్ యొక్క చూచుకెలుగా మనం చూసుకున్నట్లయితే యొక్క గ్రీన్ కలర్ లీవ్స్ కాస్త మనకి ఏమవుతుందంటే ఆకుపచ్చ పసుపు ఆకుపచ్చ రంగులు మారి డ్రైయింగ్ అయిపోయి ఎండుగడ్డిగా మారి ఈ యొక్క పత్రాలన్నీ కూడా ఫాల్ డౌన్ అయిపోవడం జరుగుతుంది అనమాట పత్రాలను కూడా వాడిపోయి రాలిపోవడం జరుగుతుంది అటువంటి సమయంలో మనం ఆ యొక్క పంటని సికిల్ కొడవల సహాయంతో మనం హార్వెస్టింగ్ చేసుకొని మనం కళ్ళాలపైకి తీసుకొచ్చి రెండు మూడు రోజులు ఎండనిచ్చిన తర్వాత కర్రతో మనం కొట్టినట్టయితే ఆ యొక్క గింజలన్నీ కూడా పార్ట్స్ నుంచి సపరేట్ అవ్వడం జరుగుతాయి ఏ విధంగా మన యొక్క పంటని మనం గ్రోత్ చేసుకుని హార్వెస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వ్యవర్స్ మరి నేను లేటెస్ట్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అన్ని రకాల ఎగ్రీసెటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేదంటే యొక్క సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ కావచ్చు అన్ని రకాల అగ్రికల్చర్ కాంపిటీవ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడడం జరుగుతాయి థ్యాంక్ యూ వివర్స్ థ్యాంక్ యూ నా ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి